सुनते हैं और डिपार्टमेंट ऑफ हॉर्टिकल्चर रजिस्ट्रेशन बायो कंट्रोल लैबोरेटरी द लैब बायो कंट्रोल लैबोरेटरी फर्मेंटस यूनिट కొబ్బరిలో మేలైన సంకర జాతి రకాలు హైబ్రిడ్ వెరైటీస్ గోదావరి గంగా ఈస్ట్ కోస్టల్ టాల్ ఇంటూ గంగా బొండం నాటిన తరువాత 3 నుండి 4 సంవత్సరాల్లోపు కాపుకు వచ్చును సగటున చెట్టుకు సంవత్సరమునకు 140 కాయలు దిగుబడినిచ్చును కాయలో ఎండు కొబ్బరి దిగుబడి సరాసరి 150 గ్రాములు ఎండు కొబ్బరి సరాసరి దిగుబడి 3.15 టన్నుల పర్ హెక్టార్ కొబ్బరి నూనె దిగుబడి 68% నూనె సరాసరి దిగుబడి 2.14 టన్నుల పర్ హెక్టార్ వైనతే గంగా ఫిలిప్పీన్స్ ఆర్డినరీ టాల్ ఇంటూ గంగా బొండం నాటిన తర్వాత 3-4 సంవత్సరాల్లోపు కాపుకు వచ్చును సగటున చెట్టుకు సంవత్సరానికి 125 కాయలు దిగుబడినిచ్చును కాయలో ఎండు కొబ్బరి దిగుబడి కాయకు 158 గ్రాములు ఎండు కొబ్బరి సరాసరి దిగుబడి 3.37 టన్నుల పర్ హెక్టార్ కొబ్బరి నూనెల దిగుబడి 69% నూనె సరాసరి దిగుబడి 2.61 టన్నులు పర్ హెక్టార్ అభయ గంగా బోండం ఇంటూ లక్కదేవి ఆర్డినరీ టాల్ నాటిన తరువాత 4 సంవత్సరాలలోపు కాపుకు వచ్చును సగటున చెట్టుకు సంవత్సరానికి 136 కాయలు దిగుబడినిచ్చును కాయలో ఎండు కొబ్బరి దిగుబడి సరాసరి 170 గ్రాములు ఎండు కొబ్బరి సరాసరి దిగుబడి 3.74 టన్నులు పర్ హెక్టార్ కొబ్బరిలో నూనె దిగుబడి 72% నూనె సరాసరి దిగుబడి 2.7 టన్నులు పర్ హెక్టార్ వశిష్ట గంగా బోండం ఇంటూ ఫిలిప్పీన్స్ ఆర్డినరీ టాల్ మొక్కలు నాటిన తర్వాత 3 నుండి 4 సంవత్సరాలలోపు కాపుకు వచ్చును సగటున ప్రతి చెట్టుకు 125 కాయలు దిగుబడులేయగలదు ఎండు కొబ్బరి దిగుబడి సరాసరి కాయకు 158 గ్రాములు ఎండు కొబ్బరి సరాసరి దిగుబడి 3.82 టన్నులు పర్ హెక్టార్ నూనె దిగుబడి 69% నూనె సరాసరి దిగుబడి 2.64 టన్నులు పర్ హెక్టార్ కోకోనట్ వెరైటీ కోకోనట్ నర్సరీ వెరైటీ వచ్చి గోదావరి గంగా మొక్కలు ఇది చాలా పుట్టి రకం
అంటే ఈజీగా ఉంటే కోసుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. మరి అలివి కాకుండా ఎత్తు చెట్లు కాకుండా ఈ విధంగా చిన్నగా ఉంటేనే మనకి బెనిఫిట్, కోసుకోవడానికి సులభంగా ఉంటుంది. కోకోనట్స్, టెండర్ కోకోనట్స్ కానీ లేకపోతే డ్రై కోకోనట్స్ కానీ ఎండిపోయినాయి కానీ. జగదేవిపేట, జగదేవిపేట కోకోనట్ హార్టికల్చర్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్, జగదేవిపేట నెల్లూరు డిస్టిక్, నెల్లూరు జిల్లా. వచ్చింది ఎక్కడికంటే తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఓకే.